ప్రశ్న చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వచ్చింది, గాయత్రి గారు పంపించారు. వ్రతం, నోము ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి అని అడుగుతున్నారు. వ్రత్యతే అనేన అనయావా ఇది వ్రతం. అంటే జీవితాంతము నేను ఆచరిస్తాను అనే ఓ నియమాన్ని దీక్షగా తీసుకుని సంవత్సర కాలం పాటు కాకుండా ఏదో 4-5 సంవత్సరాలు కాకుండా జీవితాంతము పాటించేటటువంటి దీక్ష ఏదైతే ఉందో అది వ్రతం. ఉదాహరణకి బ్రహ్మచర్య వ్రతం, బ్రహ్మచర్యాన్ని వ్రతంగా తీసుకుంటానని చెప్పి ఆ తరువాతిదైన గృహస్థ ఆశ్రమానికి వెళ్ళే సందర్భంలో మరి జీవితాంతం ఆచరించాల్సి ఉందిగా బ్రహ్మచర్యం. అక్కడ బ్రహ్మచర్య వ్రత లోప ప్రాయశ్చిత్తం, అంటే బ్రహ్మచర్య వ్రతం చేసే సందర్భంలో ఎక్కడ పొరపాటు చేశాడో అవన్నీ చదివి ఇప్పుడు మా బావమరిది స్వయంగా నేను కాశీకి చదువుకి వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో వచ్చి తన సోదరిని వివాహమాడమన్నాడు కాబట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆపి వ్రత నియమాన్ని పాటిస్తూ మళ్ళీ గృహస్థాశ్రమ వ్రత దీక్షని చేపడుతున్నానంటాడు. అంటే 4వ తరగతి అయిపోయిన తర్వాత 5వ తరగతిలో చేరుతున్నట్టుగా, 4వ తరగతి అయిపోగానే గొడ్లు కాసుకోవడానికి వెళ్తాలి, 5వ తరగతి చేరుతున్నట్టుగా బ్రహ్మచర్య వ్రతం అయిపోగానే గృహస్థాశ్రమంలోనికి స్వీకరిస్తున్నాను, ఈ వ్రతాన్ని చేపడుతున్నాను. వ్రతము అంటే భంగం లేకుండా ఆచరించేది ఏదో అది వ్రతం. కాబట్టి గృహస్థ ఆశ్రమ వ్రతాన్ని తీసుకున్న వ్యక్తి మధ్యలో భార్యతో కానీ అలాగే భర్తతో కానీ పొరపచ్చి వస్తే విడిచేసి అమ్మయ్య అయిపోయింది ఇంకో ఆవిడ చేసుకుంటున్నాను సరికాదు, అదొక వ్రతం. అంచేత శాశ్వతంగా ఆవిడ్ని అలాగే ఆయన్ని అలాగే తన భర్తగా తన భార్యగా స్వీకరించి తీరాలి. ఇది పారలౌకిక న్యాయశాస్త్ర ధర్మ విధాన సూత్రం. వ్రతం అంటే ఇలా జీవితాంతము ఆచరించేటటువంటి ఒక నియమం ఏదో అది వ్రతం. నోము అంటే అది కాదు. నోము అంటే ఒక కొంతకాలాన్ని నిర్దేశించుకుని ఇంతకాలం నేను చేస్తాను, ఇదిగో వివాహం అయింది మా వాళ్ళ ఇళ్ళలో అంటే కొత్తగా వెళ్ళినటువంటి అత్తారింట్లో, ఇదిగో మాకు శ్రావణ మంగళవారం ఏదో ఉంటుంది ఇంకో నోము, అలాగే ఉదయ కుంకుమ నోము, ఇలా 16 ఫలాల నోము ఇలా ఉన్నాయి. ఇవి 16 ఫలాలు ఎప్పటికి ఇచ్చేయడం అయిపోతుందో, అది అయిపోగానే ఉద్యాపన చేస్తారు అక్కడితో సరిపోతుంది. నోము అనేది నియమితమైన కాలానికి సంబంధించిన దీక్షతో చేయబడేది, వ్రతం అనేది శాశ్వత ఆజీవనం బతికున్నంతకాలము చేసేది. ఓ సత్యనారాయణ వ్రతం ఉంది, మనము 1 సంవత్సరం అయిపోగానే వదిలేస్తాం అలా కాదు. సత్యనారాయణ వ్రతం అనేది సంవత్సరానికో పూర్ణిమకో ఎప్పుడు ఏ కాలంలో మనం చేస్తున్నామో అది అలా జీవితాంతం చేస్తూనే ఉంటే ఈ నిజమైన వ్రతాన్ని చేపట్టినట్టు, లేకపోతే నోవుతో సమానమైనట్టు. కష్టం వచ్చినప్పుడు మాత్రం కాదు. అక్కడ యదా క్లేశస్య సంభవ అని మాట ఉంటుంది, అంటే ఇబ్బంది ఎప్పుడు వచ్చిందో అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకో అని. ఇబ్బంది ఎప్పుడు వచ్చిందో అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకో అంటే ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాం మనం, అది కాదు. నువ్వు నిత్యము చేసేటటువంటి ప్రతి సంవత్సరం చేసేటటువంటి వ్రతాన్ని చేసుకుంటూ అదనంగా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తే చెయ్యి అని అర్థం తప్ప అది కానీ ఇది కానీ నాకేం ఇబ్బంది లేదు కాబట్టి ఈ సంవత్సరం సత్యనారాయణ వ్రతం అక్కర్లేదు అనేది కాదు. కాబట్టి వ్రతం శాశ్వతకాలం ఉండేది, నోము నియమితమైన కాలానికి ప్రత్యేకంగా నిర్దేశింపబడింది అని అర్థం.